బాలీవుడ్ లో వేగం ప్రయోగం ఈ రెండు కలిపితే అదే హీరో విశ్వక్ సేన్ సినీ ప్రయాణం. హిట్లు ఫ్లాపులతో లింక్ లేదు, ఎక్స్పెరిమెంట్స్ విషయంలో ఎక్కడా తగ్గేదే లేదు. అయినా తనకిప్పుడు హిట్ కోసం దేవుడు సాయం కావాల్సి వచ్చింది. గుడి మెట్ ఎక్కకుండా హిట్ మెట్ ఎక్కలేనని తేల్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ తో విక్టరీ స్టార్ వెంకీ కలిసి చేసిన మూవీ ఓరి దేవుడ. ఆత్మహత్య చేసుకునే ఓ లవర్ కేసుకి తీర్పునిచ్చే దేవుడు జడ్జిగా మారితే అన్న కాన్సెప్ట్ తో వస్తోంది ఈ మూవీ. తమిళ్ ఓమై కడవలే రీమేక్ గా వస్తోంది. గ్లిమ్స్ పేలింది, విశ్వక్ సేన్ రూటే అందరినీ డౌట్ లోకి నెడుతోంది. మొన్ననే అశోకవనంలో అర్జున కళ్యాణం అంటూ పెళ్లి గోలతో షాకిచ్చాడు. త్వరలో గామి మూవీతో డివోషనల్ సీక్రెట్ జర్నీని చూపిస్తానంటున్నాడు. మరోవైపు ముఖ చిత్రంలో లాయర్ గా కనిపించబోతున్నాడు. ఒక మూవీకి మరో సినిమాకు పోలిక లేదు. మెలిక లేకుండా తన ఒక్క సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లదు. జానర్ కి మధ్య పోలిక లేకుండా ఒకేసారి 3 సినిమాలు చేస్తున్న ఏకైక స్టార్ విశ్వక్ సేన్ ప్రయోగాలు వదిలిపెట్టలేదు. అలానే వేగం కూడా ఎక్కడా తగ్గట్లేదు. అదే హీరోకి అందరిలో ఒక్కడిగా కాకుండా తానొక్కడిగా మార్చేసింది. పాగల్ కి పంచి పడింది. కెరీర్ లో ఫ్లాప్ల గోల కూడా ఎక్కువైంది. అలా ఎన్నడూ ప్రయాణాలు వదలట్లేదు, కమర్షియల్ ఫార్ములాలు పట్టుకోలేదు. అందుకే తనకంటూ ఓ ఇమేజ్ మార్కెట్ లో మైలేజ్ పెరిగాయి. ఓరి దేవుడ టీజర్ తో లెక్కలే మారిపోయాయి. విశ్వక్ సేన్ ఫలక్నుమా దాస్ సీక్వెల్ దాస్ కా దమ్ తో పాటు గామీ ముఖ చిత్రం లాంటి ప్రయోగాలు చేస్తూనే రీమేక్స్ కి కూడా అప్పుడప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అక్కడ కూడా సక్సెస్ అవుతున్నాడు.